హలో ఎవ్రీవాన్. ఈ రోజు నేను మా టోనీ గడికి అయితే బోన్ స్టిక్ కొనడానికి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే వాడు మాతో ఎక్కువ చలగాటం ఆడుతున్నాడు, విశ్వాసానికి విశ్వాసం చూపిస్తాడు బాగానే, కాకపోతే పళ్ళు దొరద వల్ల వాడు ఏది పడితే అది కొరుకుతున్నాడు. అందుకే నేను బోన్ స్టిక్ కొనడానికి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు మనం పెట్ షాప్ చూసేద్దాం. పెట్ షాప్ లో చూస్తే పైన ఉన్నాయి కదా షిజ్జు కుక్కలు అనమాట, ఒకసారి ఒక లుక్ వేసేయండి. అవి చూస్తే ఒక్కొక్క కాస్ట్ వచ్చి 15,000 అంట. అలాగే కింద లాబ్రడార్ కుక్క పిల్ల ఉంది, ఆ లాబ్రడార్ కుక్క పిల్ల వచ్చేసి ఒక్కొక్కటి 10,000 అంట. అయితే మనం ఫస్ట్ దానికి కావాల్సిన సంబంధించిన అన్ని చూద్దాం. అవి చూసారా, పైన అరుపులు సిరప్పులు అన్ని ఉన్నాయి. ఈ పక్కన చూస్తే పెడిగ్రీ ఇంకా చాలా ఉన్నాయి. ఈ కింద చూసారా షాంపూస్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ పక్కన చూస్తే మనకి ఇక్కడ బోన్ బిస్కెట్స్ ఉన్నాయన్నమాట. ఇవి పెడితే మా టోనీ గడు కనీసం పాలు నీళ్లు పెరుగన్నం కూడా తిండం. అండ్ ఇప్పుడు మేము ఫ్రెష్ గానే చికెన్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు కొంచెం పక్కకి చూస్తే ఈ బోన్స్ ఉన్నాయి కదా, ఈ బోన్స్ ఏ పడితే అవి పెట్టకూడదు. ఎందుకంటే కొన్ని అయితే ఆవుతోలతో చేస్తారు, మరి కొన్ని అయితే మైదా పిండితో చేస్తారు. బెటర్ మైదా పిండితో చేసినవి బెస్ట్ అనమాట. ఇప్పుడు నేను చూపించే చిన్న బోన్ చూసుకుంటే అటు మా టోనీ గాడు ఇంకా మొత్తానికి పాడేస్తాడు ఇంకా. అందుకే నేను వేరే బోన్ సెలెక్ట్ చేశాను. ఈ బోన్ అయితే బెస్ట్ అని ఐస్ క్రీమ్ పుల్లలో ఉంది కాబట్టి ఇదైతే బెస్ట్ అని తీసుకున్నాను. ఇప్పుడైతే మా టోనీ గాడు ఫుల్ స్టోరీ చెప్తాను వినండి. నాగుల చవితి రోజు పొద్దున్న 4 గంటలకు నా వెనకాల వచ్చేసాడు. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ వచ్చేసాడు. ఇప్పటికి 4 రోజులు అయింది. అందుకే స్ట్రీట్ డాగ్ అయినా పెంచేస్తున్నా. విశ్వాసంలో స్ట్రీట్ డాగ్ ముందు ఉంటుంది, కాకపోతే టైంకి వ్యాక్సిన్ వేయించాలి. ఇప్పుడైతే మా టోనీ గాని లెక్కొడదాం, పదండి. టోనీ చూడడానికి ఇది స్ట్రీట్ డాగ్ అయినా గార్డింగ్ బాగా చేస్తుంది. ఇది మా మాట అసలు విందో, మా డాడీ మాట మా అమ్మ మాట మాత్రమే అంటది. నన్ను మా తమ్ముడిని అయితే ముప్పు తిప్పలు పెడుతుంది. మా టోనీ గడికి దుమ్ము ముక్కలు అంటే చాలా ఇష్టం. బయట స్ట్రీట్ డాగ్స్ చూసి చాలా భయపడతారు. మన నాగార్జున గారు వైఫ్ అమలా గారు అండ్ రష్మి కూడా స్ట్రీట్ డాగ్స్ పెంచుతారు. ఇవి కూడా ఒక ప్రాణే కాబట్టి మీరు కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. మీరు కూడా ఒక డాగ్ లవర్ అయితే మీరు కూడా ఒక స్ట్రీట్ డాగ్ ని అడాప్ట్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ రీచ్ పెంచండి. మీరు కూడా ఒక డాగ్ లవర్ అయితే వెంటనే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయిపోండి. సూపర్ బ్రో.